వరంగల్ భద్రకాళి మాత ఆశస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లోటి కృష్ణమాచారి మెట్రోదయంతో అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భద్రకాళి అమ్మవారి మహోత్సవ వేడుకలో సేవలో మాతృ సంఘం నుండి సుమారు 2000 మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షులు లాలుకోట వెంకటాచారి కుల బంధువులు పాల్గొన్నారు. మొదటగా యాగశాలలో విశ్వబ్రాహ్మణులచే హోమం నిర్వహించి అమ్మవారికి కుంకుమార్చన సేవ, వాహన సేవ, దర్శనం అనంతరం మహానదానం నిర్వహించామని తెలిపారు. అలాగే వివిధ కళలలో ప్రతిభ కనబరుస్తూ జాతికి గౌరవం తీసుకొస్తున్న సంఘీయులకు శాలువా పూలదండలతో సన్మానం జ్ఞాపికలను బహుకరించామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వస్తుంది అనేటువంటి భావనతో ఈ ఆచార్య నాగార్జున విశ్వబ్రహ్మ అనేటువంటి మంచి బృహత్ గ్రంథాన్ని కూడా రచించి పెద్దలకు అంకితం కూడా లాల్కోట వెంకటాచారి కూడా ఈ గ్రంథాన్ని అంకితం ఇవ్వడం జరిగింది గతంలో. అదేవిధంగా ఈ సంవత్సరం 2024లో ఇప్పుడు విశ్వశిల్పి రామప్ప రమణీయ శిల్ప చిత్రకళ నవల, శిల్ప చిత్రకళ నవల కూడా ముద్రణ కాబోతున్నది. దాన్ని కూడా విశ్వబ్రాహ్మణ ధర్మపీఠ స్వర్ణోత్సవ వేళ స్వర్ణోత్సవ సంబరాలలో దాన్ని కూడా పెద్దల చేత, మహామహుల చేత, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, పండిత శ్రేష్ఠులు, శిఖామణులు విద్వ సభ సభ్యులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి చేతుల మీదుగా, కరకమలాల చేతుల మీదుగా, వాళ్ళందరి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరింపజేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందరూ కూడా జాతి పునర్వైభవం కోసం, జాతి ఔన్నత్యం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలి. కులానికి గొప్ప పేరు దేవాలి, జాతి గొప్ప పేరు దేవాలి, జాతిని రక్షించాలి, కాపాడాలి. వృత్తులు పంచదాయ వృత్తులు ఏవైతున్నాయో, కమ్మరం, వడ్రంగం, ఇత్తడి, శిల్పం, సన్నగా వృత్తులు ఏవని, ఈ వృత్తులన్నీ కూడా కాపాడబడాలి అనేటువంటి ఆవేదనతోటి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోటి సంఘం నడుస్తూ ఉన్నది. ఈ సంఘం ద్వారా, మాతృ సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్విరామంగా నిరంతరంగా జరుగుతూ ఉన్నాయి. కార్యక్రమాలు ఏమైనా పేదవాళ్ళకు ఆర్థిక సహకారం చేయడం కావచ్చు, పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం కావచ్చు, ఏమైనా పెళ్లిళ్ళకి డబ్బులు తక్కువ పడి వాళ్ళ ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భాల్లో కూడా వివాహ ఖర్చుల నిమిత్తం కూడా ఈ సంఘం ద్వారా ఎన్నోసార్లు ఆదుకోవడం జరిగింది. అనేక మంది ఆత్మహత్యలు, ఆకలి చావులు చేసుకున్నటువంటి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలకు మాతృ సంఘం తోడు ఉండడం జరుగుతున్నది. 75 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మాతృ సంఘానికి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఓట్లేసి గెలిపించినటువంటి సంఘీయులకు కావచ్చు, అన్ని 33 జిల్లాల పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా తలవంచి నమస్కరిస్తూ ఈ సేవ చేసుకునేటువంటి అవకాశం, భాగ్యం కల్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ డాక్టర్ వేములవాడ మదన్ మోహన్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా, రావిపల్లి రవీంద్రాచారి గారు కోశాధికారిగా, మా అందరికీ జాతికి మార్గదర్శిగా పెద్దలు లాల్కోట వెంకటాచారి గారు, మరి విశ్వకర్మ ఉప్పల్ భగాయత్ విశ్వకర్మ భవన నిర్మాణ ట్రస్ట్ చైర్మన్ గారు లాల్కోట వెంకటాచారి గారు, మరి జాతి మార్గదర్శి గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తూ మనందరినీ కూడా సిరికొండ మోసునాచారి గారు, జాతి పునర్వైభవం కోసం కాంక్షించేటువంటి గొప్ప వ్యక్తి, మన జాతిలో అంత స్థాయికి ఎవరు చేరుకోలేదు, అటువంటి స్థాయి రావాలి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరి రావాలనేటువంటి సదాశయంతో ఈ సంఘం కూడా ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నది. దాన్ని, ఈ స్ఫూర్తిని, ఈ యొక్క సేవాభావాన్ని నిరంతరం కూడా కొనసాగిస్తూనే ఉంటాం. ఇందులో ఏమాత్రం కూడా తేడా లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. చొల్లేటి కృష్ణమాచార్యులు, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం సంచాలకులుగా కూడా నేను జాతికి సేవలు అందిస్తూ ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందినటువంటి ఓరుగల్లు నగరంలో ప్రసిద్ధి చెందినటువంటిది కాకతీయ సామ్రాజ్య రాజధాని ఈ ఓరుగల్లు నగరం. ఇది చరిత్రాత్మకమైనటువంటి నగరం. ఈ నగరంలో భద్రకాళి అమ్మవారు పరివేషితమై ఉన్నటువంటి సందర్భంగా అన్ని సామాజిక వర్గాలు అమ్మవారిని సేవించాలి, అన్ని వర్గాలు అమ్మవారిని సేవించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో, మతాంతీకరణలు జరగవద్దు, సనాతన హైందవ ధర్మాన్ని రక్షించాలి, దైవానికి అందరూ సమానమే, దైవం అందరికీ ఒక్కటే అనేటువంటి భావనతో ఈ సామాజిక వర్గాలన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రహ్మోత్సవ యాజమాన్య సేవను కలిగి ఉన్నాయి. దానికి అనుగుణంగా గత 10 సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణ జాతి పక్షాన అమ్మవారికి తెలంగాణ కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్త విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయుల పక్షాన అమ్మవారికి పట్టువస్త్రాలు, పూజా ద్రవ్యాలు, అభిషేక ద్రవ్యాలు అన్నీ కూడా భక్తి శ్రద్ధలతోటి సమర్పించడం జరుగుతూ ఉన్నది.
అయితే ఈ నేపథ్యంలో ఈ సమర్పించడమే కాదు, అక్కడ సామూహిక కుంకుమార్చనలు, శ్రీచక్ర అర్చనలు, ఉదయం నుంచి గణపతి, లక్ష్మీ గణపతి, అష్టదిక్పాలక, మణి సూక్త, విశ్వకర్మ, రుద్ర హవనము, అదేవిధంగా చండీ హవనము, బీజాక్షర సహిత చండీ హవనము కూడా పెద్ద ఎత్తున మన విశ్వబ్రాహ్మణ వేద పండిత అయినటువంటి అర్చక పురోహిత స్వాములు ఎవరైతే ఉన్నారో మన దగ్గర, అపరికర్మలు చేయనటువంటి వారు, అపరికర్మలు చేయనటువంటి విశ్వబ్రాహ్మణ వేద పండితులతోని అక్కడ అమ్మవారి దగ్గర ఈ యజ్ఞాలన్నీ కూడా మనం అంత పెద్ద దేవాలయంలో, ఆ చారిత్రాత్మకమైన దేవాలయంలో మనం మన జాతీయుల పక్షాన ఆహ్వాన వాటికలు చేయడం అనేటువంటిది ఈ సంవత్సరం మనకు లభించినటువంటి గొప్ప అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ఏం చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం కూడా జాతిలో లబ్ధ ప్రతిష్ఠులై వివిధ రంగాల్లో అనేక సేవలు అందిస్తూ కనుమరుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మన జాతిలో ఉన్నారో, చాలామంది మహనీయులు గొప్ప వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా పిలిచి సన్మానించడం, ఇతోధికంగా వారికి సత్కరించడం అనేటువంటిది కూడా తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం పక్షాన జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి హన్మకొండ జిల్లా సంఘం, వరంగల్ జిల్లా సంఘం, ఇట్లా అన్ని సంఘాలు, 6 జిల్లాల సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా బ్రహ్మోత్సవంలో అనుసంధానకర్తలు, ఈ యొక్క నాయకులందరూ కూడా అనుసంధానకర్తలుగా ఉన్నారు. ఇక్కడ ఒకరి ఆధ్వర్యంలో జరుగుతుంది అనేటువంటిది ఏమి లేదు, అందరూ కూడా ఒక నెల రోజులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల అనేక రకాలైనటువంటి కష్టనష్టాలు, అంటే ఎండను, వేడిని, వర్షాన్ని ఏది కూడా లెక్క చేయకుండా అమ్మవారి యొక్క సేవ జరగాలి, మన జాతి అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి, సర్వాంగీణ వికాసం జరగాలి, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో, ఒక సదాశయంతో మాత్రమే ఈ యొక్క అమ్మవారి భద్రకాళి బ్రహ్మోత్సవ సేవలు అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాహన సేవల్లో పాల్గొన్నారు మన వాళ్ళు ముత్తైదులు, మన మహిళా నారీ మనులు, మహిళా ఎవరైతే ఉన్నారో మనలందరూ కూడా, మన మహిళలందరూ కూడా దాదాపు 1000 మందికి పైగా మహిళలే పాల్గొనడం అనేటువంటిది గొప్ప విషయం ఇది. తర్వాత 2-3 వేల మంది రావడం జరిగింది. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరిగింది, ఇది 10వ సంవత్సరం. అయితే ఇంకొక విషయం ఏంటంటే జాతికి పూర్వవైభవం వచ్చింది ఇటీవలనే, మనకి 2024 రావడం అనేటువంటిది జాతికి పూర్వభం వచ్చింది. ఈ సంవత్సరంలో క్రోధీనామ సంవత్సరంలో జాతికి పూర్వభం వచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటీవలనే స్థపతి వేలు ఆనందాచార్య గారికి, యాదాద్రి స్థపతి గారికి పద్మశ్రీ అవార్డు రావడం, అదేవిధంగా జాతీయ గ్రంథాలయోద్యమ నేత డాక్టర్ కూరెల్లి విఠలాచార్య గారు, మహోపాధ్యాయుడైన, ఒక విధంగా చెప్పాలంటే గొప్ప కవి, మధుర కవి కూరెల్లి విఠలాచార్య గారు, నల్గొండ వాస్తవ్యులు, ఎల్లంకి గ్రామ వాస్తవ్యులు, వారికి బ్రహ్మశ్రీ అవార్డు రావడం అనేటువంటిది మన జాతిలో గొప్ప అదృష్టంగా మేము అందరం భావిస్తాము. అట్లాంటి వాళ్ళని పిలిచి మన జాతికి ఇంకా పరిచయం చేయడం, మన వాళ్ళకి దగ్గర చేయడం, మన వాళ్ళ లోపల రీఛార్జ్ చేయడం, మన వాళ్ళని ఇంకా అంతటి వారుగా మన వాళ్ళని తీర్చిదిద్దడం కోసం మన వాళ్ళని ఇక్కడ పిలిచి వాళ్ళకి సన్మానం సత్కారాలు చేయడం అనేటువంటిది, అమ్మ సన్నిధిలో, భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ రథశిల్పులు కావచ్చు, అయశిల్పి కావచ్చు, దారుశిల్పి కావచ్చు, త్వష్టశిల్పి, లోహశిల్పి కావచ్చు, శిలాశిల్పి కావచ్చు, స్వర్ణశిల్పి కావచ్చు, ఇట్లా అన్ని విధాలుగా అక్కడ దాయి భేదం అనేటువంటిది ఏమాత్రం లేదు. ఇక్కడ మేము ఓసులో, కంచరోల్లో, కమ్మరోల్లో, వడ్లోలో అనేటువంటి ఏమాత్రం దాయి భేదం లేకుండా జాతి ఒక్కటి. ఈ జాతి ఔన్నత్యం గొప్పది. ఇది దేవబ్రాహ్మణ జాతి, దేవశిల్పి జాతి, రథజాతి, రథశిల్పి జాతి, రథకార బ్రాహ్మణ జాతి అనేటువంటి భావనతో మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. అనేక శ్రమకు ఓర్చి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇది మహా పెద్ద యజ్ఞం అది. అట్లాంటి కార్యక్రమం చేయడం అనేటువంటిది అమ్మవారు మా అందరికీ అనుసంధానకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ భక్తి ఒక విధంగా జాతి ఐక్యతకు నిదర్శనంగా కార్యక్రమాలు జరగడం, అందరూ సంఘటితం కావడం, ఒక దగ్గరికి ఒక జాతరలాగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో నేపథ్యంలో బట అందరూ, మహిళలు, పెద్దలు, పురుషులు, ప్రతి ఒక్కరు కూడా విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బట అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, మన వాళ్ళందరూ కూడా సర్వాంగీణ వికాసం చెందాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి భావనతో మాత్రమే చేస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మాతృ సంఘం పక్షాన ఇటువంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా అనేక విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం పక్షాన సాహిత్య సేవ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. నాకు తెలిసి నా ఊహ, ఒక 10 సంవత్సరాలు నేను కష్టపడి రచించినటువంటి ఆచార్య నాగార్జున విశ్వబ్రహ్మ, ఏదైతే విప్రుల యొక్క కుట్రలు కుతంత్రాల వల్ల, బ్రాహ్మణ మత ఛాందసవాదుల, బ్రాహ్మణ ఛాందసవాదుల యొక్క కుట్రల కుతంత్రాల వల్ల మరుగున పడిపోయినటువంటి ఆచార్య నాగార్జునుడి యొక్క గొప్పతనం కావచ్చు, ఆ వైభవం కావచ్చు, వారి యొక్క ఔన్నత్యం కావచ్చు, దాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టడానికి ఈ